ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా ఎటువంటి విమర్శలు చేసినా మమ్మల్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో మాట్లాడినా మమ్మల్ని అవమానించే పద్ధతుల్లో మా పైన బురద జల్లే పద్ధతుల్లో మా అభ్యర్థి పైన మా పైన మా ముఖ్యమంత్రి గారి పైన ఎన్ని రకాల అబద్ధాలు మాట్లాడినా వారు నాయకులు ఉపయోగించకూడని సాధారణ ప్రజలు కూడా ఉపయోగించకూడని భాషను ఉపయోగించినా మేము ఎక్కడైనా సరే ఓపికగానే పోయిన మా లక్ష్యం నుంచి మేము చెదరలేదు. ప్రజలకు మేము ఏం చెప్పాలో మా ముఖ్యమంత్రి గారి సందేశం మా పార్టీ అధ్యక్షుల గారి సందేశం ఏది ప్రజలకు ఇవ్వాలో ప్రజలు ఏ ఆలోచనతో ఓటుకు పోవాలనో ఆ అభివృద్ధి నినాదం తప్ప మేము ఇంకోవైపు పోలేదు. తప్పకుండా ఆ విషయంలో మేము విజయం సాధించినాం. వారందరూ చేసిన ఆరోపణలకు ఈ ఎన్నికలకు ఫలితమే సమాధానం చెప్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. దేశం మేరకు ఇతర జిల్లాలు కూడా కొద్దిమంది మిత్రులు కొద్దిమంది శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మిత్రులు వచ్చి తమ వంతు కూడా సహకారాన్ని మా కార్యకర్తలకు విశ్వాసాన్ని కల్పించడానికి సమన్వయం చేయడానికి ప్రయత్నం చేశారు. వారందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. ప్రత్యేకించి హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు 85% పైగా ఓటర్లు ఇవాళ మరి ఎన్నికల్లో పాల్గొని తను ఓటు చేసి మంచి స్ఫూర్తి వారందరూ కూడా ఇటువంటి చర్యలు దోహదపడాలని మేము కోరుకున్నాం. కొన్ని సందర్భాల్లో ఇబ్బంది జరిగినా సరే మేమే ఊపి పట్టినాం. ఎందుకంటే ప్రజలు మా వైపు ఉన్నారు, చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించాలి ఊపితోనని చెప్పి మేము తీసుకున్న నిర్ణయం సరైందని ప్రజలు కూడా మా ఊపికను గమనించినారు. అవతలి వారు ఎన్ని రకాల అసంబద్ధమైన ఆరోపణలు చేసినా వారు మాట్లాడకూడని భాషను ఉపయోగించినా మేము ఎక్కడ కూడా సమయం కోల్పోలేదు. మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఇక్కడ కూడా ఎవరు అవతలి వారి నుంచి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా మా మనో నిబంధన ఎప్పుడు దెబ్బతిరగలేదు. మేము మా దృష్టి అంతా ఓటర్లను భూతంగా తీసుకురావడం, వారు అనుకున్న పద్ధతుల్లో వారు నిర్ణయించుకున్న వైపు ఓటేసే విధంగా కృషి చేయడమే మా కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి పై వరకు కూడా మా అందరి నాయకులందరూ కూడా ఎక్కడ ఏ చిన్న స్వల్ప సంఘటన లేకుండా ఎక్కడ కూడా ఒక చిన్న ఘర్షణ లేకుండా మంచి వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. సరే కొంత ఎన్నికల అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా మా అభ్యర్థి కొరకు మా సైనిక గారి కొరకు పనిచేస్తున్న మిత్రులను ఇబ్బంది పెట్టడానికి గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్త సంప్రదాయం తీసుకొచ్చి ఐటీ ఆఫీసర్లను తీసుకొచ్చి దాడులు చేసి భయపెట్టించే ప్రయత్నం చేసిన ఒకటి రెండు సార్లు 10 సార్లు మమ్మల్ని మంత్రులుగా ఉన్న ఒకరిద్దరు నేను తిరిగిన వాళ్ళను మమ్మల్ని చెక్ చేస్తూ తనిఖీలు చేసిన పూర్తి స్థాయిలో సహకరించి మా నాయకులు కూడా ఇళ్లకు వెళ్ళినప్పుడు ఆ ఐటీ అధికారులు లేదా తనిఖీల పేరు మీద ఎన్నికల అధికారులు ఎవరు వచ్చినా సరే పూర్తి స్థాయిలో సహకరించి ఒక మంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టడానికి మేమందరం కూడా ప్రయత్నించినాం. ఎన్నికల కమిషన్ నిబంధనలు అన్నింటినీ కూడా మేము ఆహ్వానించినాం.